రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన పట్టాలను కూడా మీరు విలువ ఇవ్వడం లేదు అంటే ఒక ప్రభుత్వం ఇచ్చిన దానికి కూడా కేసీఆర్ గారు ఇవ్వడం లేదు అంటే కేసీఆర్ గారికి అసలు ప్రభుత్వం మీద ఉన్న విలువ ఎంత కేసీఆర్ గారు ఈ మహిళలకు ఈ కుటుంబాలకు ఏం సమాధానం చెప్తారో చెప్పాలి ఒక్క ఎకరా కూడా కేసీఆర్ గారు ఇంతవరకు పోడు భూములకు పట్టాలిచ్చింది లేదు వాగ్దానం మాత్రం చేశారు అంటే మీ ఓట్ల కోసం మాత్రమే వాగ్దానం చేశాడు కేసీఆర్ గారు మీ ఓట్లు అయిపోయాక ఎన్నికలు అయిపోయాక మీతో పని తీరిపోయాక కేసీఆర్ గారు మిమ్మల్ని పట్టించుకోలేదు అంటే ఓట్లున్నప్పుడు మాత్రమే కేసీఆర్ గారు వాగ్దానాలు చేస్తారు హామీలు ఇస్తారు ఓట్లయిన తర్వాత కేసీఆర్ గారికి ఒక్కటి కూడా నిలబెట్టుకునే అలవాటే లేదు రేవు దాటేదాకే ఓడమల్లన్న రేవు దాటినాక బోడమల్లన్న ఎన్నికలు అయిపోగానే కేసీఆర్ గారికి ఒక్క హామీ కూడా గుర్తుండదు ఎన్నికలు వస్తే హామీలు వస్తాయి ఎన్నికలు అయిపోతే హామీలు వెళ్ళిపోతాయి ఇదే కదా కేసీఆర్ గారి తీరు అసలు ఇక్కడ వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నారు పోడు భూముల పట్టాల కోసం పోడు భూముల పట్టాలు ఇవ్వకపోగా ఉన్న భూములను కూడా లాక్కుంటున్నాడు కేసీఆర్ గారు ఇది ఎక్కడి న్యాయం కేసీఆర్ అని అడుగుతున్నాం